ఐదడుగుల పదంగుళాల ఎత్తు 75 కేజీల బరువు కూడా లేని రెవట్లాంటి శరీరం పల్సగా ఉండే ఒళ్ళు తీక్షణంగా ఉండే కళ్ళు ఇలాంటి వ్యక్తి ఒక జాతి తాలూకు ఆశల్ని ఇంతలా శాసిస్తాడని బహుశా అతన్ని కన్న వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఊహించుండకపోవచ్చు. అతన్ని సినిమాలోకి ఆహ్వానించి ఇంత పైకి తీసుకొచ్చి ఒక తండ్రిలాగా సాకిన చిరంజీవి గారు కూడా ఊహించుకోకపోవచ్చు. సో అందుకని ఆయన గురించి చెప్పాలంటే ఒకే ఒక మాటతో ముగించి బన్నీ గారికి మైక్ ఇస్తాను. నేను చూడ్డానికి ఇంతే ఉండొచ్చు, కానీ నేను తలెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంటుంది. ఇది ఆయన చెప్పిన మాటే, ఆయనకి ఇష్టమైన కవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన మాట. సో ఆయన గురించి ఆయనకి ఇష్టమైన కవి చెప్పిన మాటను చెప్పటమే ఉచితమని అనుకుంటూ కళ్యాణ్ చిన్నతనంలో ఒక విషయం చెప్పాలి. తను అప్పుడు ఇక ఫ్యూచర్ ఏమిటనేది డిసైడ్ చేసుకునేటటువంటి సందర్భంలో నా దగ్గరికి వాళ్ళ వదిన నేను కూర్చుంటే వచ్చాడు. నెక్స్ట్ ఏం చేయాలి, ఏ ఫీల్డ్, ఏ వైపు నేను వెళ్ళాలి అనే దాని మీద చిన్న సందిగ్ధంలో ఉన్నాను. జస్ట్ గివ్ మీ డైరెక్షన్ అని అన్నప్పుడు, చూడండి ఇదే పరిశ్రమలో ఉండడం కోసంగా నువ్వు సంసిద్ధం అయ్యావని తెలుస్తుంది. నీ డైరెక్షన్ అంటావా అవంటావా సరదా తీర్చుకోవచ్చు, లేకపోతే ఆ రకంగా నువ్వు దృష్టి సారించవచ్చు, కానీ నువ్వు ద బెస్ట్, మా అబ్జర్వేషన్ ప్రకారం నువ్వు బెస్ట్ అనిపించుకునేది ఫిలిం యాక్టింగ్. నువ్వు యాక్టర్ను కావాలి, హీరోవు కావాలన్నది వాళ్ళ వదిన నా కోరిక. ఇది తనకి చెప్పినప్పుడు సరే అని కన్విన్స్ అయ్యాడు, దానికి తగిన విధంగా తర్ఫీదు పొందాడు, దానికి తగిన విధంగా అన్ని రకాలుగాను మనసా వాచ కష్టపడి ఈ రోజున ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మీ అందరి చేత ఇలా ఆరాధింపబడుతున్నాడు అంటే గనక అది పవన్ కళ్యాణ్ ప్రతి సక్సెస్కి ప్రతి అడుగులో అతను ఎత్తు ఎదిగే కొలది అది గర్వపడే వ్యక్తుల మొట్టమొదటిగా నేను నా తల్లిదండ్రులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా, ఫోటో చూసినా, క్లిప్పింగ్ చూసినా నాకు బాడీలో ఇక్కడి నుంచి ఇక్కడ కరెంటు పాస్ అవుద్ది. సారీ క్షమించాలి, నాకు మీలాగే కరెంటు పాస్ అవుద్ది. ఇవాళ కళ్యాణ్ బాబాయ్ డాడీ పొజిషన్లో కూర్చున్నాడు, ఆయన ఎవరికి సమాధానం చెప్పే అవసరం లేదు. ఇవాళ కళ్యాణ్ బాబాయ్ ఎవరైనా ఏదైనా అంటే ముందు వచ్చి నాతో మాట్లాడండి అంట. ఈ ఆడియోకి బాబాయ్ వచ్చాడు, మా అందరికి చాలా ఆనందంగా ఉంది, మీకు కూడా చాలా ఆనందంగా ఉంది. బట్ ఈ విషయంలో ఒకటి నేను చెప్తున్నాను, ఎవరికి చెప్తున్నా అనేది మీకైతే కాదు. ఇంతకు ముందు ఫంక్షన్లో బాబాయ్ రానప్పుడు అనాసంగా రాశారు, ఈ వేదిక ఏదైనా ఒక మీటరా, ఈ మీటర్లో ఈ వేదిక మీద ఫ్యామిలీ అందరు కనిపిస్తేనే మా మధ్య ప్రేమ ఉన్నట్టు ఏదైనా రాసి ఉందా ఎక్కడైనా? నా నెక్స్ట్ సినిమా ఆడియోకి బాబాయ్ రాకపోవచ్చు, బోల్డ్ కారణాలు ఉంటాయి రాకపోవడానికి, బట్ అది ఒక రీజన్గా తీసుకుని మీడియా రాయడం చాలా తప్పు. బట్ రాసిన ఇప్పుడు నాకు ఎంట్రుక. సో నేను ఎందుకు ఇవాళ ఈ టాపిక్ ఎత్తానంటే మెగా ఫ్యాన్స్కి తెలియాలని నేను ఎత్తాను తప్ప, మిమ్మల్ని మమ్మల్ని అందరినీ ఎవరు విడగొట్టలేరు. ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్ విడగొట్టే 35 సంవత్సరాల బంధం ఎవరు విడగొట్టలేరు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాడు అంటే ఏం చెప్పంటారు, కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని మహాకవి బళ్ళారి రాఘవ అన్నాడు, అలాంటి ఆయన చెప్పమంటారా? స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానన్నాడు బాలగంగాధర్ తిలక్, అలాంటి ఆయన చెప్పమంటారా? After my father and my brother, Pawan Kalyan Garu is someone who's always followed his heart. Something very genuine about him, you know. సినిమా ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళకి తెలుసు, ఒక పెద్ద సౌండ్ వచ్చిందంటే అది ఏమి లేదు, కళ్యాణ్ బాబు ఎంటర్ అయ్యి ఉంటారేమో అని అందరికీ ఫిక్స్ అయిపోయింది. ఏ పెద్ద సౌండ్ వచ్చినా కళ్యాణ్ వచ్చారా,
కళ్యాణ్ వచ్చారా అంటుంటా. నాకు ఎవరిని చూసినా అలా అనిపించదు, కళ్యాణ్ బాబు ఒక్కరిని చూస్తే అలా అనిపిస్తుంది, స్టార్, రియల్ స్టార్. అంటే డ్యాన్స్లు వేసేసిన మాత్రాన, స్టెప్లు వేసేసిన మాత్రాన, ఫైట్ చేసిన మాత్రాన, పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసిన మాత్రాన స్టార్ అయిపోరు. స్టార్ అనేది లోపల ఉండదు, అది పొగరు కింద కనపడుతుంది, అది పొగరు కాదు, తనకి తనే పోటీ. నేను చెప్తున్నాను తనకి తనే పోటీ, ఎవరు లేరు. మా దేవుడు కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ రోజులో బతుకుతున్నానంటే ఆయన మీద పాడిన పాటలు కానీ, ఆయన కోసం చేసిన స్కిట్లు కానీ జబర్దస్త్లో. ఆ స్కిట్కి ఫ్యాను డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, ఆయన నాకు విధంగా గాడ్ ఫాదర్ లాగా ఇండస్ట్రీలో. ఓకే, ఐ లైక్ పవర్ స్టార్. దేశంలో కో డైరెక్టర్గా పనిచేసిన తర్వాత నా అన్నయ్య పవన్ కళ్యాణ్ నాకు పెద్ద లైఫ్ ఇచ్చింది. అప్పటి నుంచి నా లైఫ్ మారింది. నా అమ్మ నాన్న పవన్ కళ్యాణ్. ఎయిర్పోర్ట్లో వస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. ఎందుకు మర్చిపోలేను కూడా చెప్తాను, దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆయన సినిమా షూటింగ్కి వెళ్ళేవాడిని. ఒక 3 డేస్ కంటిన్యూస్గా వెళ్ళా, అంటే ఆయన ఎలా చేస్తారు ఏంటి అని. సో ఇవాళ కలవంగానే ఎయిర్పోర్ట్లో కలవంగానే, ఏ శర్వ ఎలా ఉన్నావు, బాగున్నావా, నిన్ను నువ్వు సినిమాలోకి రాకముందు కలిసావు కదా, మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నా, ఎలా ఉన్నావు, బాగా చేస్తున్నావు, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. అంటే ఆయన సింపుల్ సిటీకి ఆయన, అంటే అప్పుడు కలిసింది గుర్తు పెట్టుకుని మళ్ళీ పేరుతో పిలిచి మాట్లాడిన దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పవర్ స్టార్. థ్యాంక్ యూ సార్, ఇట్ మేడ్ మై డే టుడే. అండ్ వస్తుంటే కళ్యాణి అడుగుతుంది, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత సింపుల్గా మనతో పాటు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నారు, ఎకానమీలో ఆయన పవర్ స్టార్ అంటే ప్రైవేట్ జెట్లు ఆయన అలా వస్తారంటే, అమ్మ ఆయన్ని అదులుకునే వచ్చారు ఇక్కడికి మీ అందరి కోసం అని చెప్పా. సో మనం ఆయన దగ్గర ఆయన సింపుల్ సిటీ నేర్చుకోవాలి, అండ్ ఎంత కష్టపడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు కాదండి, ఒక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అయ్యే ముందు, పొలిటీషియన్ అయ్యే ముందు, ఇది 10-12 ఏళ్ల క్రితం చిరంజీవి గారికి చెప్పాను నేను. వ్యక్తిగా నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. సో ఇప్పుడు నేను కొత్తగా పొగడత కోసం చెప్పట్లేదు, ఇది నిజం. మీరు కావాలంటే చిరంజీవి గారిని అడగండి. కళ్యాణ్ గారు, మామూలుగా మనకి ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తుంటాయి, ఎంతోమంది రకరకాలుగా పొగుడుతుంటారు, బట్ కొన్ని కాంప్లిమెంట్స్ ఉంటాయి ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటిది ఒక 10 ఇయర్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. పక్కన ఎవరికో ఫోన్ చేసి నేను ఉన్నారు, ఆయన ఆ వ్యక్తిని మర్చిపోయాను, సారీ, బట్ ఈ లైన్లోకి వచ్చారు. వచ్చి ఈయన ఇచ్చిన కాంప్లిమెంటు, మీరంత సిగ్గు లేకుండా ఎలా చేస్తారండి, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్, నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు. ఇద్దరు బాగా కలిసేవాళ్ళం, ఇప్పుడు బాగా ఆయన బిజీ అయిపోయి కలవలేకపోతున్నాం. చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన నాకు, ఓపెన్గా చాలా ఎక్కువ ఇలాగే ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు. నేను పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద ఫ్యాన్. దీనికి ముందు కళ్యాణ్ గారు సినిమాలు అన్నీ చూశాను. తను ఫైట్స్ కామెడీ ఎనకు రొంబ పిడికం. పవన్ కళ్యాణ్ హీఈస్ అ ఫినామినన్. అది ఎందుకు జనాలు ఇంత ఇష్టపడతారు ఎవరికి అర్థం కాదు. అది దట్ ఈస్ సంథింగ్ ఇన్ హిమ్ అండ్ హీ హ్యాస్ దట్ స్టేచర్ అండ్ గుండెల్లో ఉండిపోయారు అంతే ఆయన. అంతే, అవును. సో వెన్ ఎవర్ హీస్ యాంగ్రీ వెన్ ఇస్ అండ్ ఇట్స్ సో వండర్ఫుల్ టు వర్క్ విత్ హిమ్ బికాస్ హీఈస్ ఆల్రెడీ అ పవర్ హౌస్ అండ్ హీ రిప్రజెంట్స్ పవర్ అండ్ దెర్ ఈస్ పీపుల్ అండ్ ఫ్యాన్ బేస్ అండ్ పీపుల్ హు లవ్ హిమ్. చాలా ప్రేమించేవాళ్ళు. హీస్ అ మోర్ సైలెంట్ అండ్ ఇంట్రోవర్ట్ అండ్ ఆల్వేస్ థింకింగ్. బట్ అప్పటికీ ఇప్పటికీ అది ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ ఆఫ్ పవన్ కళ్యాణ్ యాజ్ అ పవర్ హౌస్ యాజ్ అ పర్సన్. ఆయనకున్న దేశం పట్ల, జనాల పట్ల, సొసైటీ పట్ల ఉన్న ఆయన లవ్, ప్రేమ అనేది వేరే 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 వ్యక్తిత్వంగా మారిపోయింది. హీఈస్ నాట్ జస్ట్ అన్ యాక్టర్ ఎనీమోర్. ఒక సినిమా నటుడు మాత్రం కాదు కదా, ఒక జనసేన, ఆన్ టు ద అర్త్. అండ్ ఆయన కూడా సెట్స్ నుంచి జనాల మధ్యలోకి వెళ్ళిపోయి మాట్లాడుతుంది. సో మచ్ విచ్ ఇస్ చేంజ్డ్ ఇన్ హిమ్ ఆల్సో. ఆయనకి ఇంకోటి చాలా యాప్టే లిరిక్, అది చాలా ఇష్టం నాకు. అదేంటంటే, అమ్మ తోడు
మా చెట్ట మంచోడు. మీ మావయ్య తెక్కేంటే చూసాం ఆల్రెడీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెక్క మాకు తెలుసు. మొత్తం పవర్ స్టార్ ఆవహించేశాడండి. ఒక చిన్న పిల్లల్లా కనపడ్డారు ఆయన. సినిమాలోకి వెళ్తే ఏదో తెలియని ఒక కుర్రాల్లా కనపడతాడు. సడన్గా ఎవరికో హెల్ప్ చేస్తూ గడ్డం పెంచి వైట్ అండ్ వైట్లో మర్యాదస్తుడి అని ఒక యోగిలా కనపడతాడు. రాజకీయ వేదిక పైన చూస్తే అసలు చరిత్ర సృష్టించాల్సిన వ్యక్తులు మనం అన్ని బుక్కుల్లో చదవడమేనండి. నేను ఎవరిని చూడలేదు చరిత్ర సృష్టించే వ్యక్తులు ఎలా ఉంటారో. ఈరోజు భవిష్యత్తులో ఎన్నో గొప్ప సంచలనాల్ని ఒక విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చే ఒక చరిత్ర సృష్టించే వ్యక్తి ఈరోజు మన. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర ఏంటో మనకు తెలుసు. మరొకరైతే తను పోషించిన పాత్ర ఆధారంగా ఒక పదవిని పొందటం, డబ్బును పొందటం ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల విపరీతంగా డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తుండేవారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, అసలైన ప్రజల సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ తన శక్తి మేరకు కృషి చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా అభిమానించాల్సి ఉంటుంది. కొత్త సంస్కృతికి పవన్ కళ్యాణ్ తెరలేపారు. కళ్యాణ్ బాబు ఎలాంటి అంటే ఇట్స్ వెరీ హ్యూమన్. ముక్కుసూటిగా వెళ్తా, నిజాయితీగా ఉంటాడు. అనవసర విషయాలకు వెళ్ళడం, ఏదన్నా ఒకటి పట్టుకున్నాడంటే దాన్ని ఎండ్ వరకు వెళ్తాడు. కళ్యాణ్ బాబు వాడిని దగ్గర నుంచి గమనిస్తే ఇలాగ ఎవరన్నా ఉంటాడా, పాసిబిలిటీ ఉంటుందా ఈ టైప్లో జీవించడానికి. అంత క్లియర్గా, అంత ఓపెన్గా పవన్ కళ్యాణ్. ಸೈಲೆಂಟ್ ಆಗಿರಿ, ಸೈಲೆಂಟ್ ಆಗಿರಿ. ಯಾಕಂದ್ರೆ ಒಂದ್ಸತಿ ಚಿರಂಜೀವಿ ಸರ್ ಫಂಕ್ಷನ್ ಬರ್ಬೇಕಾದ್ರೆ ಹೇಳಿದ್ದೆ ನಾನು, ನಾನು ಕಲ್ಯಾಣ್ರ ಅವ್ರು ತುಂಬಾ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ದೊಡ್ಡ ಫ್ಯಾನ್ ಅಂತ ಹೇಳಿದ್ದೆ. ಯಾಕಂದ್ರೆ ಅಷ್ಟಿಷ್ಟ ಅವ್ರು ಕಂಡ್ರೆ. ಚೂಸ್ ಇಫ್ ಯು ಗೆಟ್ ಎ ಚಾನ್ಸ್ ಟು ಆಕ್ಟ್ ವಿತ್ ಹಿಮ್. Well, there is no reason. I just love his films and he's a superstar and of course I really idolize him, so I would love to work with him. And if I get a chance to work with him, I don't think I'll be trying to filter the scripts that I get of it. The moment I get the news that okay, I'm getting an opportunity to be paired up with him, I would jump to it. I would love to work. So tammudu steps chase chupichadam, tammudu lo acting cheyadam, akkada nunchi mee career start ayindi. So ippudu mimmalni tammudu chesesukunnaru ayana audio function lo. Tammudu ane sir. Yeah, no, it's a very big compliment. Compliment kadu, it's a feeling ante. I don't know, it's very high. I'm very happy about it and I can't express it in words. ఫీలింగ్ సో అంటే ఒకంటే ఒక అతను చూసి నేను సినిమాలోకి రావాలనుకున్నాను, వచ్చాను, అతన్ని అడ్మైర్ చేశాను, అతన్ని ఫ్యాన్ అయ్యాను, ఫ్యాన్గా ఉన్నాను. అలాంటి ఆయన అంటే ఒకసారి కలిసి చాలనుకునేవాడిని. అండ్ ఆయన అంటే లైక్ లక్ వాట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కలిసి తను నా తమ్ముడు లాంటి వాడు అన్నగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. మా బాబాయ్ వారణాసిలో గోపాల గోపాల షూటింగ్లో ఉన్నాడు, ఇక్కడ రాలేకపోయాడు. కానీ ఇందాకే నాకు బాబాయ్ మెసేజ్ కూడా పెట్టారు, ఆల్ ద బెస్ట్ వరుణ్. బాబాయ్ ఎక్కడున్నా బాబాయ్ వారణాసిలో షూటింగ్ చేస్తున్నా, ఆయన బెస్ట్ విషెస్ ఎప్పుడు నాతోనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అఫ్ కోర్స్ పవర్ స్టార్ లేకపోయినా ఆ గాల్లో మీ చప్పుడు ఉంటుంది, మీ ఉత్సాహం ఉంటుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. మీరందరూ మామూలు కాదండి. అసలు టీజర్కి రెస్పాన్స్ చూస్తే నేను ఎందుకు ఇంత కష్టపడ్డానో అనిపించింది. మూవీ మొత్తం ఆయన నడిస్తే చాలు అని అనిపించింది. కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆయనతో ఈ సినిమా చేసినందుకు. ఎందుకంటే పవర్ స్టార్ టైటిల్ కంటే మనిషిగా చాలా చాలా మంచివారు. సో ఇట్స్ అ గ్రేట్ ఆనర్ సార్. ఈ సినిమాలో ప్రతి ఒక్క వర్కింగ్ స్టిల్ చూస్తే ఆయన మా గురువు గారు, ఆయన గురించి ఎందుకు మాట్లాడండి. అలాగే ఇవాళ నేను ఇక్కడ స్టేజ్ మీద ఇలా నుంచున్నానండి, దానికి కారణం చిరంజీవి గారు, పవర్ స్టార్ గారు అండ్ మా నాగబాబు. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇక్కడ ఉన్నానండి. అండ్ వాళ్ళు ఒక బెంచ్ మార్క్ ఒకటి సెట్ చేశారు నాకు.
చిరంజీవి గారు అండ్ అలాగే పవర్ స్టార్ గారు. నాకు ఫస్ట్ ఆయన ఫంక్షన్లో ఉన్నప్పుడు నేను మాట్లాడితే నాకు కాళ్ళు షోర్ అవుతుంది, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఆయనకెప్పుడు నా ఇష్టాన్ని చెప్పుకోలేదు, ఎందుకంటే నాకు మీలాగనే ఆయన అంటే నాకు చాలా పిచ్చి, మామూలు పిచ్చి కదా అది. ఏందో డైలాగ్ ఉంటుంది, బయటకు తెలిసి తెలియని శత్రువుతో లోపల యుద్ధం చేస్తున్నాను. సో అలాగే యుద్ధం చేసేస్తున్నాడు ఆయన, కంటికి కనిపించిన శత్రువుతో యుద్ధం చేస్తున్నాను లోపల. సో అలాంటి యుద్ధమే చేశాడు ఆయన. ఓకే, ఐ లైక్ పవర్ స్టార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే ఈ వీడియో యొక్క మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి.